వారం వృశ్చిక రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం వృశ్చిక రాశి వారికి చేసేటువంటి ప్రతి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ముఖ్యంగా సామాజిక పరంగా అనుబంధాలు పెరుగుతాయి. సామాజిక పరమైనటువంటి వ్యవహారాలను ఎక్కువగా చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంతకు ముందు కన్నా కూడా సామాజిక పరమైనటువంటి వ్యవహారాలలో ఎక్కువగా పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు. ఈ వారం మీరు పెట్టేటువంటి పెట్టుబడులు కూడా అనుకూలిస్తాయి. ముఖ్యంగా కొత్త వ్యక్తులతో చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు ఈ వారం మీకు ఎక్కువగా అనుకూలిస్తాయి. ఇంకా ఆర్థిక పరంగా ఎదగడానికి ఊహించినటువంటి అవకాశాలను అందుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ వారం మీరు చేసే ప్రతి ఆర్థిక పరమైన వ్యవహారం కూడా మీపై ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇంకా ఈ వారం మీరు ఏ విషయంలో కూడా తొందరపాటు తనంగా మాత్రం ఉండకండి. వ్యాపార రంగానికి చెందిన వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వ్యాపార పరంగా చేసేటువంటి సంప్రదింపులు మీకు మీ వ్యాపార విస్తరణకు ఎంతగానో లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఇంకా మీ వ్యాపార పరంగా ఇప్పటి వరకు మీరు అవుతుందో కాదో అనుకుంటూ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా పనులు అన్నీ కూడా ఈ వారం పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కానీ మీ పై స్థాయి వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ ఉద్యోగ పరంగా ఎలాంటి సమస్యలు లేనప్పటికీ ఈ వారం కొత్త సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అది మీ ఉద్యోగ సంస్థలో మీ యొక్క స్థాయిని గౌరవాన్ని తగ్గించవచ్చు. అందుకే మీ ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాలలో ఇంకా మీ పై స్థాయి వారితో మీరు చేసేటువంటి సంప్రదింపుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ పరంగా చేసేటువంటి ప్రతి ప్రయత్నం, ప్రతి సంప్రదింపులు, చర్చలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఇంకా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు. ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. ఇంకా మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా మీరు చాలా తెలివైన ఆలోచనలు ఇంకా మీ యొక్క స్థాయిని పెంచేటువంటి ఆలోచనలను చేస్తారు. ఈ వారం మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే అవసరం మాత్రం ఉండకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాల పరంగా కూడా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటానికి ఈ వారం చాలా అనుకూలమైన వారం. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.